నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా ఇరిగేషన్ కార్యాలయానికి తాళం వేసిన రైతులు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సొంత జిల్లాలోని నీరు లేక పైర్లు ఎండిపోతున్నాయని తక్షణమే నీటి విడుదల చేయాలంటూ నెల్లూరు నగరంలో ఇరిగేషన్ కార్యాలయానికి ముత్తుకూరు పెడతపోలూరు రైతులు తాళం వేసి ఆందోళన చేపట్టారు. కృష్ణపట్నం కాలువకు నీరు అందించడంలో ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. నీటి విడుదలపై అధికారులు ప్రశ్నిస్తే స్థానిక ఎమ్మెల్యే మంత్రికి చెప్పుకోవాలని సమాధానం చెబుతున్నారు. తమ ప్రాంతానికి నీటి వదిలే వరకు కదిలేది లేదని ధర్నాకు దిగారు. ముత్తుకూరు మండల స్థానిక నేత కల్పించుకుని అధికారులతో చర్చించారు. పెన్నవారిది గండి పడడం కారణంగా నీటి విడుదల ఆలస్యం అయిందని అధికారులు తెలిపారన్నారు. భారతదేశ తొలి మహిళా ఉద్యమానికి క్రాంతి జ్యోతి మాతా సావిత్రిబాయి పూలే 190వ జయంతి ఉత్సవ సభ జన చైతన్య మండలి ఆధ్వర్యంలో పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి కళ్యాణ మండపం ఇంద్రపాలెంలో ఘనంగా నిర్వహించారు. పైకరావుపేట ఎమ్మెల్యే మరియు ఏపీ అసెంబ్లీ ఎస్సీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ శ్రీ కొల్లా బాబురావు క్యాంప్ కార్యాలయం ఎస్ రాయవరం మండలం కొర్రపురంలో విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ మంత్రి ధర్మన కృష్ణదాస్ ఎంపీ సత్యవతి. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కొడమంచిలి ఆచంట వేమవరం పలు గ్రామాల్లో నవరత్నాల పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు, రాష్ట్ర చిట్టిపల్లి జిల్లా కార్పొరేషన్ చైర్మన్ గుబ్బల తమ్మయ్య హాజరై సుమారు 1100 మంది లబ్ధిదారులకు సంబంధించిన కొడమంచిలి గ్రామాల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం సమావేశంలో మంత్రి రంగనాథరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు 9 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి సంక్షేమ పథకాలు పేద ప్రజలందరికీ అందిస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు అన్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రులు శ్రీ చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే చేతారాం ఏఎంసీ చైర్మన్ వీరు కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే రుద్రరాజు శివాజీ రాజు గారు వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ చేతూరి సూర్యబాబు గారు మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ జవహర్ వైఎస్ఆర్ 75 ఏళ్ళు ఇల్లు స్థలాలు ఇవ్వడం అంటే దేశ చరిత్రలోనే చెప్పలేని విషయం. కార్యక్రమంలో భాగస్వామి చీఫ్ మినిస్టర్ గారితో చేదోడు వాదోడుగా ఉండి ఇల్లు శాంతిలో నవరత్నాల్లో భాగంగా ఈ సమావేశానికి విచ్చేశారు. అందరికీ మీరు తలా చూసిందండి ఎక్కడో అమ్మాయి వ్యాపారం కోనాల బేబీ
మంత్రి లక్ష్మి లావణ్య షేక్ అజ్మా వెంకటలక్ష్మి ఆరుగల రత్న కుమారి రత్న కుమారి రామ గంగదేశ నిర్మల బుజ్జల విజయలక్ష్మి ఓకే అండి గొంతు పూజ చేయడానికి కూడా పంతులు గారిని పెట్టారు కదా ఓకే సార్ ఈ యొక్క కార్యక్రమానికి దిద్దశ్రేణి గారు వీరిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం. మరి మనం ఎప్పుడు ఎప్పుడని ఎదురు చూస్తున్నటువంటి ఎండ పట్టాల కార్యక్రమం ఈరోజు గది కాదు, ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన డిజైన్ గీసి ఒక పడక గది, ఒక వంటిల్లు, ఒక టీవీ చూడటానికి హాలు చేసినప్పుడుగా ఎప్పుడు కూడా ప్రభుత్వం ఇవ్వకపోయినప్పటికీ కూడా నేరేసుకోవడం చేయడం అంటే అంత ముందే సహజంగా అందరూ కూడా మిగతా ఇష్టంలో మిగతా ఆలోచన ఎలా ఉంటుందంటే బిల్లు అయిన తర్వాత చేసేటువంటి కార్యక్రమాలు చేస్తారు. కానీ సహృదయం కలిగినటువంటి 25వ తారీఖు పవిత్రమైనటువంటి ముక్కోటి ఏకాదశి, ముక్కోటి ఏకాదశిని ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశం చేసి దేవుడి కావాలంటే ఆతం పేరు కొనుక్కోవాలంటే 375 రూపాయలు, మళ్ళీ తేటానికి మళ్ళీ 10 రూపాయలు ఖర్చు. అలా కాదు, మీకు సిమెంట్ లారీ ఇక్కడికి వస్తుంది 215 రూపాయలు సిమెంట్ ఇస్తాం, అలా ఇసుకి ఇచ్చింగ్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఐరన్ కానీ, కిటికీలు కానీ, గుమ్మాలు కానీ, బాత్రూంలో ట్యాపులు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం సప్లై చేయడం జరుగుతుంది. ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఒక ఇల్లు కట్టుకుంటే కాంక్రీట్ పోయాలంటే మీరు కాంక్రీట్ బిల్లర్ అద్దె తెచ్చుకోవాలి, దానికి 1800 అద్దె ఇచ్చుకుంటాడు, తేటాలు ఉంటూ 300 400 ఆటో పుచ్చుకుంటాడు. ఇది కాకుండా స్లాబ్ పోయాలంటే కనీసం 12 మంది 13 కాఫీ మేస్త్రి కూలీలు అవసరం. అంటే ఒక ఇల్లు వేయడానికి అది 2 గంటల్లో అయిపోయినా కానీ ఇవన్నీ కలుపుకుంటే మీకు ఒక ఇల్లు స్లాబ్ వేయాలంటే 300 SFT కి 10,000 ఖర్చు అవుతుంది. అదే మీరు గ్రూప్ కింద కట్టుకుని అధికారుల సహకారం తోటి పరివేక్షణలో మీరు చేసుకుంటే ఒకే రోజు అదే మనుషులు 10 ఇళ్ళు కట్టారు, 10 ఇళ్ళు అయితే 1000 రూపాయలకి అయిపోతుంది. మీకు పునాది ఒక 5 అడుగులు పైకి లేకుంటే దాంట్లో మట్టి వేసుకోవాలంటే ఎక్కడో నాలో ఊరుకు అయిపోయి ఇంకోటి అయితే మట్టి దొరకదు. సో ట్రాక్టర్ మట్టి కావాలంటే మీకు 2000, అది సగం వేసుకొస్తాడు ఆ ట్రాక్టర్లో కూడా. అంటే 7-8 ట్రాక్టర్లు టూవీల్ ట్రక్కులు మట్టి వస్తేనే కానీ మీకు పునాదులు 2. అలా కాకుండా మీకు కోడేరు నుంచి గోదావరికి ఏదైతే పూసాం అదే మట్టిని, బలమైన మట్టి మీకు లారీ మీద ఇక్కడ తోలించి
జేసీబీ తోటి మెషిన్ తోటి డైరెక్ట్ గా అందరికి లోపల ఇంకా ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ కూడా ఏంటంటే అందరూ కలిపి సమిష్టిగా చేసుకున్నప్పుడు రేటు తక్కువ పెడుతున్నారు. అలా అవసరం ఇటుకు తీసి కంపెనీలు కూడా ఇక్కడే పెడుతున్నారు దగ్గరలోనే మీకు ఇటుకు తీసి ఇక్కడ సప్లై చేయడానికి. లేదా మీరు మార్కెట్ నుంచో ఆకాంట్ నుంచో లేకపోతే ఎక్కడో తెచ్చుకోవాలంటే ఇటుకు 20 రూపాయలు కొంటే కిరాయి 4 రూపాయలు అవుతుంది. అలా కాకుండా మీకు దగ్గరలోనే ఇటుకు తీసి ఇచ్చేలాగా అన్నీ కూడా మీకు నేను మీ అందరు ఆశించుకుంటే నాకు అదే శాఖ ఇచ్చారు కాబట్టి 1750 ఎలా కట్టేస్తున్నానో నా నియోజక మన నియోజకవర్గంలో కూడా ఈరోజు 18,000 మందికి ఇస్తున్నాం. విశాఖ జిల్లా పైకిరావుపేట శాసనసభ్యుల అసెంబ్లీ కమిటీ ఎస్సీ వెల్ఫేర్ చైర్మన్ గొల్లా బాబురావుపై స్థానిక మాజీ టీడీపీ ఎమ్మెల్యే విమర్శలు చేయడం సరికాదని వైసీపీ సీనియర్ నాయకులు లంకా సూర్బం మీడియా సమావేశంలో మండిపడ్డారు. మేడం గారు మీరు ట్రీట్మెంట్ ఇచ్చారు వాళ్ళ బాబురారు మీద ఓకే మంచిది ఇప్పుడు చూడలేదు కానీ ఏదో ఏదో ట్యాబ్లెట్లో కూడా ఆ మెసేజ్ నేను చూడలేదు నేను మార్నింగ్ చూసాను నేను వాళ్ళ బాబురారు ఏదో సంపాదించలేదు చాలా అవినీతి పాల్పడ్డారని వాళ్ళ బాబురారు చాలా అవినీతి పాల్పడ్డారని తను మెసేజ్ ఇచ్చారు. నేను ఇవాళ మార్నింగ్ చేశాను మీరు అనుకున్నట్టుగానే గొల్ల బాబురావు గారు కానీ అవినీతికి పాల్పడితే ఇలా మీకులాగా 1 కోటి రూపాయల బిల్డింగ్ ఎక్కడికి వస్తుండేవాళ్ళు. ఇవాళ వైజాగ్ కానీ లేకపోతే నక్కపల్లి మండలంలో కానీ అడ్డూరులో కానీ ఆయన ఎక్కడున్నా సరే మహానుభావుడు అతికొంపలో ఉన్నాడు. అవినీతి 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 అంటారు మీరు మీ హయాంలు ఎంతో అభివృద్ధి జరిగిందంటారు ఎక్కడ జరిగింది చెప్పండి. మీకు మీ హయాంలు 5 సంవత్సరాలు కూడా ఎక్కడ జరిగింది పైగా గొల్లబాబురావు గారు ఏమి చేయలేదు 7 సంవత్సరాల పాటు పరిపాలించారు నేను అంటున్నాను. తమరావు గొల్లబాబురావు 2009లో పోటీ చేసినప్పుడు ఆయన ఎమ్మెల్యేగా అయినప్పుడు అతి కొద్ది కాలంలోనే మహనీయుడు పేదలపాడు పెరిగి రాజశేఖర రెడ్డి గారు ఆకస్మికంగా మారడం జరిగింది. ఆ తర్వాత పరిణామాలు అన్నీ కూడా మీకు తెలుసు. ఎమ్మెల్యేలందరూ ఆ టైంలో ఇందిరా మిల్లులు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కూడా పార్టీలు కూడా అతీతంగా ఎంతోమంది పేద ప్రజలు ఇల్లు కట్టుకున్నారు. అవన్నీ కూడా రాజశేఖర రెడ్డి హయాంలోనే జరిగాయి గొల్లబాబురావు గారి హయాంలో కూడా జరిగాయి. అయితే గొల్లబాబురావు గారు అన్నారు మీరు ఆయన చనిపోయిన తర్వాత ప్రభుత్వం కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రభుత్వం కూడా అతరకొతరం అయిపోయింది. ఆ సమయంలో కూడా గొల్లబాబురావు గారు గౌరవనీయులు రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేసిన తర్వాత ఆయన ఏం చేయగలడు ఆయన ఏం చేయలేరు. ప్రభుత్వమో కిరణ్ కుమార్ రెడ్డి గారిని రోషన్ గారికి జాబ్ చెప్పారు. ఆ సంవత్సరం అలాగే అయిపోయింది. తర్వాత బై ఎలక్షన్లో పట్టుదల జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం ఆ పార్టీ తరఫున ఈ నగరం కూడా అత్యధిక మెజార్టీ నగరం జరిగింది. ఆ ఇచ్చిన అలాగే అయిపోయిన తర్వాత 2014లో తమ ప్రభుత్వం వచ్చింది ఆమె ఎమ్మెల్యే గారిని ఎక్కారు. ఆ తర్వాత చేసేనా చేసేనా అన్నారు మీరు ఏమీ చేయదు కారణం చెప్పడాలా 900 కోట్లు మీరు గ్రాంట్ లభించారు దాంట్లో 500 కోట్లు వర్క్లు ఆపేసి 500 కోట్ల రూపాయలు మీరు డ్రా చేసి మీరే తీసుకున్నారు. మీరు ఎక్కడ మీరు అభివృద్ధి చేశారో నాకేం అర్థం కావట్లేదు. తర్వాత దళితులకు ఏమి చేయలేదు అన్నారు మీ హయాంలో ఒక దళితుడికి కూడా ఒక చెట్టుకో కూడా మీరు ఎవరా పోయారు. తర్వాత మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించుకున్నారని అనుకున్నాను. ఎందుకంటే ఆ పార్టీలో గట్టిగా మాట్లాడేవారు కానీ అవాకులు చవాకులు మాట్లాడేవారు కానీ మీరు తప్ప ఇంకెవరో లేరు. అందుకే మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించుకున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సమయంలో రాజశేఖర రెడ్డి గారి యొక్క తరుడు మా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షల పైచీలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం వలన ఈ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందనే ఉద్దేశంతో
మిమ్మల్ని మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొడితేనే మీరు ఎలా మాట్లాడతారేమో అని అనుకుంటున్నాను. అలాగే టీడీపీ బోర్డు తత్కాలంలో తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు నెంబర్ ఇచ్చారు. మీరు ముందు అన్నారు నేను క్రిస్టియన్ని, నా కార్లో ఎప్పుడు కూడా బైబిల్ ఉంటుంది, నేను పక్క క్రిస్టియన్ని, ఎక్కడికైనా నేను ప్రార్థన చేసుకుంటాను అన్నారు. ఇప్పుడైతే ట్రస్ట్ బోర్డు నెంబర్ మీకు కేటాయించారు, ఎప్పుడైతే మీకు ట్రస్ట్ బోర్డు నెంబర్ ఇవ్వడం వల్ల రివల్ చేసి వచ్చిందో ఆ రోజు నేను క్రిస్టియన్ కాదు, నేను ఎక్కడ మాట్లాడలేదు, నా దగ్గర బైబిల్ ఉండదని అన్నారు. నేను దేవుణ్ణే ధిక్కరించలేదు. వల్లభావు గారిని మాట్లాడటానికి ఆయన ముందు మాట్లాడి చాలా ఆనందం ఉండాలి. ఆయన అలా సంపాదించబడితే ఈవేళ ఈ ఎలక్షన్లోకి నేను బాధపడేటటువంటి వ్యవహారం ఉండదు. నక్సలే మండలంలో దర్శి యొక్క దర్శుడి యొక్క భూమిని వీరీసిని చేయించుకొని ఒక్కో గదికి 2.5 లక్షల చొప్పున ఇచ్చి మీరు 20 నుంచి 15 లక్షల రూపాయలు కమ్ముకున్నారు. ఒక దళిత డాక్టర్ భద్రాచలం నుండి నక్సలే ట్రాన్స్ఫర్ చేయమంటే నేను లక్ష తీసుకొని మీరు చేయడం మానేశారు. ఆ వీర రిటైర్ అయిపోయి రోడ్డు చేస్తున్నాడు. ఆయన ఒక లైన్ మ్యాన్ని సిక్స్ ఆపరేటర్ని అమ్మ నాకు పోస్ట్ చెప్పేది 4 లక్షల 20 రూపాయలు తీసుకొని ఈవేళ కొరలు అన్నీ చేశారు. ఏటమ్మా మీరు చేసిన దర్శనకి దయచేసి ఇంకోటన్నారు మీరు అమలాపురం వెళ్ళిపోయి కదా నువ్వు అని. అమలాపురం గౌరీనుడు మా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవప్రదంగా అక్కడ దళితులు ఓట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి మీరు చదువుకున్నారు కాబట్టి అక్కడ పంపించే తప్ప మీకులాగా జనాలతో పోరాటం చేయబడి అనితా వద్దు చంద్రబాబు ముద్దు అనేటువంటి మీ కార్యకర్తలు నేను తగిలేశారు. వల్లభాబురావు గారిని గౌరవప్రదంగా పంపించారు. మిమ్మల్ని మీ ప్రజలు మీ నాయకులు మిమ్మల్ని గెలిపేసి మీరు అక్కడికి వెళ్ళిపోయారు. అంతే తప్ప గౌరీనేడు వల్లభాబురావు గారు ఇప్పుడు కూడా అభివృద్ధి పాల్పడ్డ మహానుభావుడు. ఆయనకి మీకు కూడా చాలా తేడా. ఇక నాకు నేనుగా చెప్తాను, ఒక చిన్న నాయకుడిగా ఉండి నేను నా కురస్తుడికి 4-5 వ్యాన్లు ఇప్పించగలిగాము. ఈవేళ దేశం సంబంధించిన వ్యాన్ మా సలహా మేరకు గొల్లబాబురావు చేస్తున్నాడు. దళితునికి ఇవ్వాలంటే దళితుని నన్ను కన్సల్ట్ చేస్తున్నాడని. తమ్ముడు ఎవరికి ఇవ్వాలి, ఏ కురోడు కష్టపడారు, కులాలు ఖచ్చితంగా చేయి, మతాలు ఖచ్చితంగా చేయి, పార్టీలు ఖచ్చితంగా చేయి చెప్పేసి గొల్లబాబురావు చేయడం వల్ల ఇవాళ నా తమ్ముడికి నేను వ్యాన్లో ఎన్ని నా చేతి మీదుగా ఎంత మీద పెట్టాం. ఈవేళ గొల్లబాబు గారు పేద ప్రజలకు అందరికీ కూడా దేవుడు, మాకు దేవుడైనా. మీరు ఏదో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇందుకు ఈ మధ్యకాలం మీ మా పార్టీలో రానా కూడా మీరు ప్రయత్నం చేశారండి. అక్కడ వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పుడైతే మీరు మా పార్టీలోకి వచ్చేస్తారని భయవేసి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా మీ అధ్యక్షురాలు పదవి ఇచ్చారు. అందుకుండా మళ్ళీ మీరు పుంజుకొని ఇలాగే మా పార్టీ మీదకి మీరు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. నిజించి మీరు మారండి, ఎందుకంటే పేద ప్రజల యొక్క మనసు చూసుకోవాలి తప్ప మీరు అటువంటి మాట్లాడితే రేపు పొద్దు వచ్చే కాలంలో కూడా మీకు ఏమి రాదు. మన పోలీసులు నా లెక్కలు మీకు డిపాజిట్లు కూడా కోల్పోయి ఉంటారనుకున్నాను. దీనివల్ల చంద్రబాబు నాయుడుతో ఉండి మానవుల్ని మాదిరి తిట్టించారు తప్ప మీరు అసలు ఒక్కరు ఏమీ చేయలేదు. చంద్రబాబు నాయుడు ఒక సీఎంగా ఉండి దళితుల్లో పుట్టాలా అని అనుకున్నప్పుడు మీరు ఏమైపోయారు అమ్మ వేళ కులాలు కూడా మీరు తెగ మాట్లాడుతున్నారు. చింతమైన ప్రభాకర్ రెడ్డి ఎవరో మాలముండా కొడతారని తిట్టారు. ఆ వేళ నువ్వు ఏమైపోయామయ్యా మాలాలకుని గారు దళితులు మాట్లాడటానికి మీరు ఏమీ చేయలేరు. మీ నోరు తప్ప మీకు ఏమీ లేదు. వల్లభావురాలు మీకు నోరు లేదు. పని చేయడం ఉపకారం చేయడం తప్ప అటువంటి ప్రజలకు ఎప్పుడు అపకారించడం మాత్రమే కాదు. దయచేసి ఇకపైన మీరు మారి ప్రజల తోడుపాటుగా ఉండండి. తప్పే లేదు, నేను పార్టీని ఖచ్చితంగా మాట్లాడుతున్నాను. నలుగురు రండి, నలుగురికి ఉపకారం చేయండి. ఏది రేపు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడం సిద్ధపడని తప్ప ఇలాగ ఆడ మీద దుమారు రేపి నేల మీద దుమారు రేపితే మీకే మంచిది కాదని మీకు నేను సవినయంగా నేను విన్నవించుకుంటున్నాను. నెల్లూరు జిల్లా ఇరిగేషన్ కార్యాలయానికి తాళం వేసిన రైతులు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సొంత జిల్లాలోని నీరు లేక పైర్లు ఎండిపోతున్నాయని తక్షణమే నీటి విడుదల చేయాలంటూ నెల్లూరు నగరంలో ఇరిగేషన్ కార్యాలయానికి ముత్తుకూరు పెడతపోలూరు రైతులు తాళం వేసి ఆందోళన చేపట్టారు. కృష్ణపట్నం కాలువకు నీరు అందించడంలో ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. నీటి విడుదలపై అధికారులు ప్రశ్నిస్తే స్థానిక ఎమ్మెల్యే మంత్రికి చెప్పుకోనని సమాధానం చెబుతున్నారు. తమ ప్రాంతానికి నీటి వదిలే వరకు కదిలేది లేదని ధర్నాకు దిగారు. ముత్తుకూరు మండల స్థానిక నేత కల్పించుకుని అధికారులతో చర్చించారు. పెన్నవారిది గండి పడడం కారణంగా నీటి విడుదల ఆలస్యమైందని అధికారులు తెలిపారన్నారు. ఆయన చెప్పింది ఎమ్మెల్యే గారికి వేసి
భారతదేశ తొలి మహిళా ఉద్యమానికి క్రాంతి జ్యోతి మాతా సావిత్రిబాయి పూలే 190వ జయంతి ఉత్సవ సభ జన చైతన్య మండలి ఆధ్వర్యంలో పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి కళ్యాణ మండపం ఇంద్రపాలెంలో ఘనంగా నిర్వహించారు. పైగ్రామపేట ఎమ్మెల్యే మరియు ఏపీ అసెంబ్లీ ఎస్సీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ శ్రీ కొల్లా బాబురావు క్యాంప్ కార్యాలయం ఎస్ రాయవరం మండలం కొర్రప్రోలు విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ మంత్రి ధర్మన కృష్ణదాస్ ఎంపీ సత్యవతి. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కొడమంచిలి ఆచంట వేమవరం పలు గ్రామాల్లో నవరత్నాల పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు, రాష్ట్ర చిట్టిబలి జిల్లా కార్పొరేషన్ చైర్మన్ గుబ్బల తమ్మయ్య హాజరై సుమారు 1100 మంది లబ్ధిదారులకు సంబంధించిన కొడమంచిలి గ్రామాల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అనంతర సమావేశంలో మంత్రి రంగనాథరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకిచ్చిన వాగ్దానం మేరకు 9 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి సంక్షేమ పథకాలు పేద ప్రజలందరికీ అందిస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు అన్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రులు శ్రీ చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే చేతారాం ఏఎంసీ చైర్మన్ వీరు కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే రుద్రరాజు శివాజీ రాజు గారు వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ చేపూరి సూర్యబాబు గారు మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ జవహర్ వైఎస్ఆర్ 75 రోజులు ఇల్లు స్థలాలు ఇవ్వడం అంటే దేశ చరిత్రలోనే చెప్పలేని విషయం. కార్యక్రమంలో భాగస్వామి చీఫ్ మినిస్టర్ గారితో చేదోడు వాదోడుగా ఉండి ఇల్లు శాంక్షన్లో నవరత్నాల్లో భాగంగా ఈ సమావేశానికి విచ్చేసారు. అందరికీ మీరు తలా చూసింది ఎక్కడో చూడు అమ్మాయిలా ఫోటో చేస్తావా నువ్వు ఫోటో తీ వ్యాపారం వ్యాపారం బాణాల బేబీ అది ఓకే వారిలో కూడా నాలుగు అయిపోయిందా బేబీ కుమార్ గారు చూపించింది కూడా మంత్రి వచ్చి దీనిగా ఏమని జరుగుతుంది తన వీస వాస వెంకట రమణ వాస వెంకట లక్ష్మి కాసా లావణ్య షేక్ అజ్మా కా వెంకట లక్ష్మి
ఆరుమల ఎత్ర కుమారి ఎత్ర కుమారి రామ గంగదేశ నిర్మల బుగ్గల విజయలక్ష్మి ఓకే అండి పూజ చేయడానికి కూడా పంతులు గారిని పెట్టారు కదా ఓకే సార్ ఈ యొక్క కార్యక్రమానికి దిద్దశ్రేణి గారు వీరిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం. మరి మనం ఎప్పుడు ఎప్పుడని ఎదురు చూస్తున్నటువంటి ఎండ పట్టాల కార్యక్రమం ఈరోజు గది కాదు. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన డిజైన్ గీసి ఒక పడక గది, ఒక వంటిల్లు, ఒక టీవీ చూడటానికి హాలు చేసినప్పుడుగా ఎప్పుడు కూడా ప్రభుత్వం ఇవ్వకపోయినప్పటికీ కూడా నేరేశ్వర వచ్చేయడు. అంటే అంతకు ముందే సహజంగా అందరూ కూడా మిగతా ఇష్టం మిగతా ఆలోచన ఎలా ఉంటుందంటే బిల్లు అయిన తర్వాత చేసేటువంటి కార్యక్రమాలు చేస్తారు. కానీ సహృదయం కలిగినటువంటి 25వ తారీఖు పవిత్రమైనటువంటి ముక్కోటి ఏకాదశి, ముక్కోటి ఏకాదశిన ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశం చేసి దేవుడి కావాలంటే ఆతం పేరు కొనుక్కోవాలంటే 375 రూపాయలు, మళ్ళీ తేటానికి మళ్ళీ 10 రూపాయలు ఖర్చు. అలా కాదు, మీకు సిమెంట్ లారీ ఇక్కడికి వస్తుంది 215 రూపాయలు సిమెంట్ ఇస్తాం, ఆ ఇసుకి ఇస్తింగ్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే సిమ్ ఐరన్ కానీ, కిటికీలు కానీ, గుమ్మాలు కానీ, బాత్రూంలో ట్యాపులు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం సప్లై చేయడం జరుగుతుంది. ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఒక ఇల్లు కట్టుకుంటే కాంక్రీట్ పోయాలంటే మీరు కాంక్రీట్ మిల్లర్ అద్దెకి తెచ్చుకోవాలి, దానికి 1800 అద్దె ఇచ్చుకుంటాడు, తేటానికి ఉంటే 300-400 ఆటో కూడా పుచ్చుకుంటాడు. ఇది కాకుండా స్లాబ్ పోయాలంటే కనీసం 12 మంది 13 కాఫీ మేస్త్రి కూలీలు అవసరం. అంటే ఒక ఇల్లు వేయడానికి అది 2 గంటలు అయిపోయినా కానీ ఇవన్నీ కలుపుకుంటే మీకు ఒక ఇల్లు స్లాబ్ స్లాబ్ వేయాలంటే 300 అసెంబ్లీకి 10,000 ఖర్చు అవుతుంది. అదే మీరు గ్రూప్ కింద కట్టుకుని అధికారుల సహకారంతో పరివేక్షణలో మీరు చేసుకుంటే ఒకే రోజు అదే మనుషులు 10 ఇళ్ళకి వేస్తారు, 10 ఇళ్ళు అయితే 1000 రూపాయలకి అయిపోతుంది. మీకు ఎదురు పునాది ఒక 5 అడుగులు పైకి లేపుకుంటే దాంట్లో మట్టి వేసుకోవాలంటే ఎక్కడో నాలో ఊరుకు అయిపోయి ఇంకోటి అయితే మట్టి దొరకదు. సో ట్రాక్టర్ మట్టి కావాలంటే మీకు 2000, అది సగం వేసుకొస్తాడు ఆ ట్రాక్టర్లో కూడా. అంటే 7-8 ట్రాక్టర్లో 2 వీల్ ట్రక్కులు మట్టి వస్తేనే కానీ మీకు పునాదులు 2. అలా కాకుండా మీకు కోడేరు నుంచి గోదావరికి ఏదైతే పూసాం అదే మట్టిని, బలమైన మట్టి మీకు లారీ మీద ఇక్కడ తోలించి జేసీబీ తోటి మెషిన్ తోటి డైరెక్ట్ గా అందరికీ లోపల ఇంకా ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ కూడా ఏంటంటే అందరూ కలిపి సమిష్టిగా చేసుకున్నప్పుడు రేటు తక్కువ పెడుతుంది. అలా అవసరం ఇటుకు తీసి కంపెనీ కూడా ఇక్కడే పెడుతున్నాను, దగ్గరలోనే మీకు ఇటుకు తీసి ఇక్కడ సప్లై చేయడానికి. లేదా మీరు మార్కెట్ నుంచో ఆసాం నుంచో లేకపోతే ఎక్కడో తెచ్చుకోవాలంటే ఇటుకు 20 రూపాయలు కొంటే కిరాయి 4 రూపాయలు అవుతుంది. అలా కాకుండా మీకు దగ్గరలోనే ఇటుకు తీసి ఇచ్చేలాగా అన్నీ కూడా మీకు నేను మీ అందరు ఆశించుకుంటే నాకు అదే శాఖ ఇచ్చారు కాబట్టి 1750 ఎలా కట్టేస్తున్నానో మా నియోజక మన నియోజకవర్గంలో కూడా ఈరోజు 18,000 మందికి ఇస్తున్నాం. విశాఖ జిల్లా పైకిరావుపేట శాసనసభ్యుల అసెంబ్లీ కమిటీ ఎస్సీ వెల్ఫేర్ చైర్మన్ గొల్లా బాబురావుపై స్థానిక మాజీ టీడీపీ ఎమ్మెల్యే విమర్శలు చేయడం సరికాదని వైసీపీ సీనియర్ నాయకులు లంకా సూర్బాబు మీడియా సమావేశంలో మండిపడ్డారు.
మాజీ ఎమ్మెల్యే గారికి అనిత మేడం గారికి నమస్కారములు. మా నేను వచ్చిన మేడం గారు మీరు ట్రీట్మెంట్ ఇచ్చారు వాళ్ళ బాబు గారు మీద ఓకే మంచిది ఇంతవరకు చూడలేదు. నేను ఏదో ఏదో ట్యాబ్లెట్లో ఉన్నా ఆ మెసేజ్ నేను చూడలేదు. నేను మార్నింగ్ ఇచ్చాను నేను